అధికారంలో ఉన్నా లేకపోయినా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆత్మకూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ని స్థానిక ఎంపీపీ తండా మంగమ్మ, జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, సర్పంచ్ రామ్ రెడ్డిలతో కలిసి బీర్ల ప్రారంభించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఐలయ్య హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి వచ్చిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత సర్పంచులందరూ కూడా మూకుమ్మడిగా గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీలకు అతీతంగా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీలో ఎక్కువ ఉంది. నేను ఈ గ్రామంలో చైతన్యం చూసిన, ఎందుకంటే ప్రతి దిగిపోయిన సర్పంచ్ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతోటి యువత కూడా ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున గ్రామాభివృద్ధిలో కీలకంగా వేస్తున్నారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వాటర్ ఫిల్టరే కాదు, ఈ గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఏమున్నా మన పెద్దలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ మండల సీనియర్ నాయకులంతా కూడా కలిసికట్టుగా ఈ మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు. అందులో భాగం మన తిమ్మాపురం గ్రామాన్ని కూడా అన్ని విధాల ఎంపీ గారు ఫండ్ తెచ్చి, అవసరమైతే మా ఫౌండేషన్ ద్వారా కూడా కొంచెం ఫండ్ ఇచ్చి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తా. మీరు చూపించినట్టు ప్రేమాభిమానం అంతా ఇంత కాదు, ఏదో చిన్నపాటి మీటింగ్ అనుకున్నా కానీ గ్రామ అక్క జిల్లాలందరూ సీనియర్ సర్పంచ్లు అంతా కూడా గ్రామాభివృద్ధి విషయంలో కంకణం కట్టుకొని మా మాజీ సర్పంచ్ చెప్తున్నాడు గ్రామంలో అది చేసినా ఇది చేసినా అని చెప్పి, అది గ్రామానికి కాదు ఈ మండలానికి ఒక ఆదర్శం. ఎందుకంటే మనం బాధ్యత ఉన్నప్పుడు నాయకులు కరడు కట్టిన కాంగ్రెస్ వాదుల లెక్క ఈ పనిచేసి మండలంలో వార్డు మెంబర్ కాంచెల్లా ఇలా జెడ్పీ జిల్లా పరిషత్ వరకు కూడా ఏకతాటి మీద నుండి గెలిపించుకున్నటువంటి చరిత్ర ఆత్మకూరుది. కాబట్టి గతం నుంచి కూడా ఒక పురుషోత్తమ వారసులుగా ఆయన క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదిగా మీరంతా ఇంకా ఆయన ఆశయాలను సాధించడం కోసం మీరు చేస్తున్న కృషికి నా వంతు ఉడతా భక్తి సాయంగా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఈ గ్రామాల బలోపేతానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటాను తెలియజేస్తూ, ఈ వాటర్ ఫిల్టర్ కాదు ఇంకా కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ ఎవరైనా చనిపోయినా మన కార్యకర్తలకు కూడా అండగా మా ఫౌండేషన్ ఉంటుంది. ముఖ్యంగా మండల నాయకులు పెద్ద ఎత్తున మండలం అభివృద్ధి కోసం ఆర్నిషల్ కర్తలు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. జై కాంగ్రెస్.